సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి ప్రస్థానంలో జ్యోతిష్కుల్లో భాగంగా మనం నానాసాహెబ్ డెంగ్లే అనే చక్కటి జ్యోతిష్కుడి గురించి చెప్పుకున్నాం. ఈ నానాసాహెబ్ డెంగ్లే ఆయన గొప్ప జ్యోతిష్కుడు అండి, రహతా నివాసి నానాసాహెబ్ డెంగ్లే. మరి ఈరోజు ఒకసారి ఏమైందంటే, ఈ నానాసాహెబ్ డెంగ్లే బూటీతో కలిసినప్పుడు నీకు ఈరోజు అశుభం, ప్రాణగంధం ఉంది, జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్తాడు. వెంటనే నానాసాహెబ్ బూటీ చాలా భయపడిపోతాడు. భయపడిపోయి మరి ఎక్కడికి వెళ్తాడు, మసీదుకు ద్వారకామాయికి వెళ్ళి బాబాగారి పాదాలు పట్టుకుంటాడు. వెంటనే బాబాగారు అతని మనసులో ఉన్నది గ్రహించి, ఏంటి ఈ డెంగ్లీ ఏమంటున్నాడు, నీకు ప్రాణగంధం ఉంది అంటున్నాడా, మృత్యు ఎలా నిన్ను వస్తుందో మనము చూద్దాం, నువ్వు ధైర్యంగా ఉండని చెప్తాడు. వెంటనే ఇక్కడ అని చెప్తాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిందంటేంటి, మరి ఒక జ్యోతిష్కుడుగా నానాసాహెబ్ డెంగ్లే ఒక మాట చెప్తే, మరి ఇక్కడ సద్గురు అభయం ఇచ్చాడు, ససేరియంతో ఉన్న సాయినాథుడు స్వయంగా అభయం ఇచ్చాడు. అభయం కానీ ఈయన ప్రాణం కొద్దిగా కుదుటపడుతుంది. ఆ రోజు సాయంకాలం బూటీ మరుగుదొడ్డికి కోసం వెళ్తుంటే సాయంకాలం అక్కడ పాము కనిపిస్తుంది. వెంటనే బూటీ ఏం చేశాడు, నౌకర్ని పిలిచి కర్ర తీసుకొని రా, పామును కొడదాం అంటాడు. అంతే తను కర్ర తీసుకొని నౌకరు వచ్చే లోపల పాము అక్కడి నుంచి కనపడకుండా మాయమైపోతుంది. వెంటనే బాబా మాటలు నన్ను కాపాడారు, జ్యోతిష్యం మాటలు జరగలేదు, ఇక్కడ బాబాగారు నన్ను చక్కగా కాపాడారు, ప్రాణాపాయం నుంచి కాపాడిన బూటీ చాలా సంతోషపడతాడు. మరి ఇక్కడ మనం ఎలా చెప్పగలిగారండి బాబాగారు, మరి బాబాగారికి జ్యోతిష్యం వచ్చా అని మనకి సందేహం రావచ్చు. ఇక్కడ బాబాగారిని సామాన్య మానవుల్లా చూడకూడదు, మనం చెప్పగలిగితే అది జ్యోతిష్యం అండి. మరి స్వయంగా సద్గురువు చెప్తే ఆయన భగవంతుని అవతారం, ఆయనకి ఏది జరగాలో ఏది జరగకూడదో, ఎలా జరగాలో ఎలా చేయించాలో ఎలా నడవాలో, భక్తుల్ని ఎలా సన్మార్గంలో పెట్టాలో, ఇవన్నీ స్వయంగా సాయినాథుడు తెలుసు. ఆయనకి జ్యోతిష్యం వస్తా అని మాటలు కాదు ఇక్కడ మనం అనుకోవాల్సింది. ఆయన పరబ్రహ్మ స్వరూపం, ఆయన మొత్తం ఓం శ్రీ సాయి కాళాయ నమః, ఓం శ్రీ సాయి కాళ కాళాయ నమః, ఓం శ్రీ సాయి కాళదర్పణాయ నమః అనే నామాలు ఉపాసని బాబా ఎందుకు రాశాడు, ఎందుకనే రాశాడు, ఆయనకి మొత్తం కాలస్వరూపమే ఆయన, ఆయన మొత్తం తెలుసు కాబట్టి అటువంటి బాబాగారి యొక్క పాదాలు ఆశ్రయిస్తే మనకి జ్యోతిష్యంలో ఉన్న గండాలు, నష్టాలు, ప్రాణగండాలు, సర్పభయాలు, సర్పదోషాలు కూడా ఇక్కడ తొలగిపోతాయి అనే విషయాన్ని ఈ లీల ద్వారా మనకు తెలియజేశారు. స్వస్తి.